దేశంలో కాంగ్రెస్ విపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. పౌరసత్వ సవరణ చట్టాన్ని తొలుత ప్రతిపాదించింది కాంగ్రెస్ అని చెప్పారు. ఇప్పుడు మాట మార్చి దేశంలో అల్లర్లకు తెరలేపారని ఆరోపించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, ఎంపీ ఓవైసీలు వ్యతిరేకించడంలో అర్థం లేదన్నారు. కరీంనగర్లోని ఓ హోటల్లో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఇతర దేశాల్లోని మైనార్టీలకు మన దేశంలో పౌరసత్వం ఇవ్వడానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకువచ్చినట్లు తెలిపారు. గతంలో అప్పటి ప్రధానమంత్రులు రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే మహాత్మా గాంధీ, నెహ్రూ అందరూ ఈ బిల్లులో ఉన్న అంశాలనే చెప్పారన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో హిందూ, సిక్ తో పాటు అక్కడి మైనార్టీల సంఖ్య తగ్గిందని చెప్పారు. వారికి మన దేశంలో పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. విదేశాల్లో మతమార్పిడిలకు ఒత్తిడి చేస్తున్నారని, దీంతో బాధితులు ఆ దేశాల నుండి మన దేశానికి వచ్చారని చెప్పారు. అస్సాంలో డిటెన్షన్ సెంటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఓపెన్ అయ్యాయని, దీనిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దేశాన్ని విభజించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఎంపీ బాండి సంజయ్, బీజేపీ జాతీయ నేత సుగుణాకర్ రావు, రాష్ట నాయకులు పెద్దిరెడ్డి, సుద్దాల దేవయ్య, బాస సత్యనారాయణ, ప్రతాప్ రామకృష్ణ, బొడిగి శోభ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ భీ హమ్నే కిసి కే సాథ్ ధర్మ కే నామ్ పర్ రాజనీతి నహీ. జహాన్ తక్ ఎన్పీఆర్ కీ బాత్ హై, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, యే 2010 మే జబ్ చిదంబరం లాయే, సోనియా గాంధీ లాయే, తబ్ క్యో నీ విరోధ థా. 2011 మే పహలీ అప్రైల్ 2011 సే सितंबर 2011 तक इसको लागू देश भर में किया गया, तब विरोध क्यों नहीं था? आज क्यों विरोध है? यह केवल देश को बांटने का काम कांग्रेस और समूचा विपक्ष करते हैं. क्या पाकिस्तान में हुए, अफगानिस्तान और बांग्लादेश में हुए हिंदुओं पर अत्याचार को क्या वो समर्थन करते हैं कि अत्याचार वहां पर होते रहे, वो मरते रहे? सोनिया गांधी बताएं. अरे ये तो कुछ लोग ऐसे हैं जो हिंदुस्तान में दूसरे देश से आकर भी यहां पर पूरे अधिकार जिनको मिलते हैं, लेकिन हमारे हिंदू भाई, सिख भाई, जैन, ईसाई, बौद्ध, ये अगर आते हैं तो सोनिया गांधी जी के पेट में दर्द होता है. मैं सीधे तौर पर कहता हूं, सोनिया गांधी जी के पेट में दर्द होता है अगर हिंदुओं को, सिखों को, बौद्ध को, ईसाई को, जैन को, पारसी को अगर यहां पर सिटीजनशिप दी जाती है तो सोनिया गांधी, राहुल गांधी जी के पेट में दर्द होता है.